హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసుతో పోటీ పడే జుట్టుకోడి పులుసు చూపిస్తున్నాను. ఇలా ఈ మసాలా పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అన్నం, చపాతి, రోటి, పులావ్ దేనికి తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు జుట్టుకోడి ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసి తీసుకోవాలి. ఇంకా ఇందులో లివర్ లేదా అలాగే చిన్న చిన్న ఎగ్స్ లాంటివి వస్తాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. వీటిని ముందుగానే వేసుకున్నారనుకుంటే నీచు వాసన వస్తుందండి, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ చికెన్కి ఆయిల్ అనేది లాస్ట్లో కొంచెం వేసుకున్నా కూడా ఎక్కువగానే రిలీజ్ అవుతుందండి, కంపల్సరీ వీలైనంత తక్కువగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 2 యాలక్కాయలు, 8 లేదా 10 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే కొద్దిగా జావిత్రి వేసుకున్నాను. ఇందులోనే 2 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాకా చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేయించుకోండి. ఈ మసాలాలన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు 2 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించుకోవద్దు, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఈ సైజులో ఉన్న 2 కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా తరిగి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 అరకట్ట వరకు కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటామో అల్లం కూడా అంతే తీసుకోండి, అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చికెన్లో ఉన్న వాటర్ అనేది ఇలా రిలీజ్ అయ్యి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి కొద్ది వాటర్ని కూడా యాడ్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా బాగా వేగి ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయి ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల వరకు వేయించిన ధనియాల పొడి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2.5 స్పూన్ల వరకు కారం వేసుకోండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మీ స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా పెద్ద సైజు 1 వేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాసుల వరకు వేసుకుంటున్నాను, అంటే మినిమం 1 లీటర్ వరకు వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ వచ్చేసి వేడి నీళ్ళు వేసుకుని చేసుకోండి, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని అంతా కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మినిమం 10 లేదా 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది నాటుకోడి కన్నా కూడా ముక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. నేనైతే 12 విజిల్స్ ఉడికించుకున్నానండి, ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా చిక్కటి గ్రేవీతోనే వచ్చింది. ఒకవేళ పల్చగా ఉందనుకోండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత తీసేసి ఉడికించుకున్నారంటుంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయిపోతుంది, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే లివర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేసుకున్నాం అనుకోండి, మనం కలిపేటప్పుడు ఎగ్స్ అనేవి చిదిరిపోయి నీచు వాసన వస్తుంది కర్రీ, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఉడకడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు, 1-2 నిమిషాల్లో ఉడికిపోతాయండి ఎగ్స్ అలాగే లివర్. సో ఈ విధంగా 1-2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇంకా కాస్త గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని దీన్ని
వేడివేడిగా చపాతి, పూరి లేదా పలావ్లోకి దేనికి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ మసాలాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.